వెనుకొండ పట్టణంలోని ప్రజలు తమ ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలు అరికట్టవచ్చని పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రశేఖరరావు తెలిపారు. వెనుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రశేఖరరావు మాట్లాడారు. ఇటీవల జరిగిన ద్విచక్ర వాహనాల దొంగతనాలకి సంబంధించి నరసరావుపేట పట్టణానికి చెందిన పశుమర్తి సంతోష్, సిక్కా ఉదయ్ కుమార్లు చెడు వ్యసనాలకు బానిసలై ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారని, నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 16 లక్షల రూపాయలు విలువ చేసే 32 మోటార్ సైకిల్స్ రికవరీ చేయడం జరిగిందన్నారు. ఉదయ్ శంకర్ బాబు వీళ్ళిద్దరూ నరసరావుపేటకి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా ఆ వాహనాన్ని దొంగతనం చేసినట్టు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా దాదాపుగా 32 బైక్స్ దొంగతనం చేసినట్టు వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వారి యొక్క అడ్మిషన్ అనుగుణంగా 32 బైకులను సీజ్ చేసి వెనుకొండ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి పరిధిలో దొంగతనం చేసినటువంటి 4 బైకులను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 11 బైక్స్, రూరల్ పోలీస్ స్టేషన్లో 5 బైక్స్, నరసరావుపేట వన్ టౌన్ 2 బైక్స్, ఈపూర్ పోలీస్ స్టేషన్ 1 బైకు, అమరావతి పోలీస్ స్టేషన్ 1 బైకు, సావల్యాపురం పోలీస్ స్టేషన్ 1 బైకు, రాజపాలెం పోలీస్ స్టేషన్ 1 బైకు, మిగతా ఇంకా 6 మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే దీనికి ఇంకా ఇంప్రాపర్ నంబర్, ఓనర్షిప్ పర్టికులర్ సరిగా రానందున వచ్చిన తర్వాత ఆయా ఓనర్లకు లాఫుల్ యాక్షన్ తీసుకుని వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వీళ్ళిద్దరు కూడా గతంలో వీళ్లకు మోటార్ సైకిల్ దొంగతనం చేసినటువంటి చరిత్ర ఉన్నట్టు కూడా మనకు తెలిసింది.